పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు దురదృష్టకరం అన్యాయమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తుందని చెప్పారు. చిల్లర రాజకీయాలతో ప్రజా తీర్పును అడ్డుకొని టీడీపీ సంబరపడటం సిగ్గుచేట అన్నారు. ప్రజాక్షేత్రంలో నేరుగా వైఎస్ జగన్ను ఎదుర్కొనే దమ్ము లేకే చంద్రబాబు దొంగ దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. వాటికి సంబంధించినంత వరకు జరగాల్సిన ఎన్నికలు గత సంవత్సరం ఎప్పుడో అయి ఉండాల్సిన ఎన్నికలు అవివాయిదాపడి అతి తక్కువ సమయం మాత్రమే లో గడువులోగా పూర్తి కావాల్సిన ఎన్నికలు అప్పట్లో వాయిదాపడి కరోనా కారణం చూపి ఆ తర్వాత జరగాల్సినవి అసలు అప్పట్లో లిస్టులో లేని సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి. అప్పుడు ఇంకా మొదలవుతూ ఇంకా వెనక దశలో ఉన్న దీనికంటే వెనక ఉన్న ఎంపీటీసీ ఎన్నికల కంటే వెనక ఉన్న మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిపోయాయి. ఇవి సంవత్సరం తర్వాత మొన్న జరిగితే ఇప్పుడు వాటిని మళ్ళీ రద్దు చేసి సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదనే కారణం చూపి నాలుగు వారాల గడువు పూర్తి కాలేదనే కారణం చూపి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అది కొంచెం దురదృష్టకరం. ఏదైతే పరిపాలనలో అత్యంత ముఖ్యమైన లేయర్ పొర ఉందో డిస్టర్బ్ అయిన లేయర్ అది స్తంభించిపోవడానికి అలాగే ప్రజల తీర్పు లేదా ప్రజల అభీష్టం ఏదైతే ఉందో అది పాలనలోకి ట్రాన్స్లేట్ కాకుండా దాన్ని ఆచరణలోకి రాకుండా దానికి గండి కొట్టినట్టు అయింది. అందువల్ల దురదృష్టకరమే కాకుండా ఇబ్బందికరం. కరోనా ఇప్పుడున్న కోవిడ్ నేపథ్యంలో ఒక రకంగా రిస్కీగా ఉన్న టైంలో కీలకమైన ప్రాణాధారమైన ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నికలు అవసరమనే ఉద్దేశంతో స్టేక్ హోల్డర్స్ అందరూ స్టేట్ కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ అధికారులు కానీ ఉద్యోగులు అలాగే ఓటర్లు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఓటర్లు ప్రజలు కూడా ఉత్సాహంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఒక యజ్ఞంలాగా పూర్తి చేసేదాన్ని ప్రక్రియను ఒక ఇంత క్యాజువల్గా అంత ఆ సీరియస్నెస్ చూపకుండా ఈ జడ్జిమెంట్ వచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది.